టీమిండియా హిట్టర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులో ఉన్నది సూటిగా శృతి లేకుండా చెబుతుంటాడు. అప్పుడప్పుడు అవి వివాదాస్పదంగా మారుతుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడాడు. టీమిండియాలో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్నర్లు లేరని అన్నాడు. అలాగే స్పిన్ బౌలింగ్ లో సాధకారికంగా ఆడగలిగే బ్యాటర్లు కూడా లేరని వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ కామెంట్స్ ప్రస్తుత క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత టీమిండియాకు నాణ్యమైన స్పిన్నర్లు లేరు. ఒకప్పుడు అత్యుత్తమ స్పిన్నర్లను అందించిన భారత్ ఇప్పుడు ఆ విషయంలో వెనకబడింది. దానికి ప్రధాన కారణం టెస్టు క్రికెట్ కు దూరంగా జరగడం. T20లో స్పిన్నర్లు బంతిని ఫ్లైట్ చేసి విసరడానికి భయపడతారు. అలా చేస్తే బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు వీలు దొరుకుతుంది. అందువల్ల స్పిన్నర్లు T20లో వైవిధ్యంగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడడం లేదు. పైగా ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ కూడా పరిమిత ఓవర్ల వైపే దృష్టి సారిస్తుందని సెహ్వాగ్ అన్నాడు. స్పిన్ బౌలింగ్ ను ఇప్పటి బ్యాటర్లు సాధకారికంగా ఆడలేకపోతున్నారు. దానికి కారణం దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే. స్పిన్ బౌలింగ్ లు ఆడడం నేర్చుకోవాలంటే దేశవాళీ టెస్టు మ్యాచ్లు ఆడాలి. మా కాలంలో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, నేను, యువరాజ్ అందరం డొమెస్టిక్ క్రికెట్ ఆడేవాళ్ళం. టెస్టులు ఆడితే స్పిన్ బౌలింగ్ నే ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత క్రికెటర్లకు అంతర్జాతీయ బిజీ షెడ్యూల్ వల్ల దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం దొరకడం లేదు. అందుకే స్పిన్ బౌలింగ్ లో ఆడలేకపోతున్నారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.